అందరికీ నమస్కారం. నా పేరు స్వర్ణ. ముందుగా ఎన్ఆర్ఐ స్ట్రీమ్స్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. తానా అనే పేరు తెలియని వారు ఉండరండి. ఇది ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ యుఎస్ఏ. ఎన్నో కార్యక్రమాలు సహాయ పథకాలతో మేము ఉన్నాము అని నమ్మకాన్ని కలిగించి ఎంతో మంది తెలుగు వారికి ఇండియాలో అలానే యుఎస్ఏలో తోడుగా ఉండి ముందుకు నడిపించారు. 44 సంవత్సరాలుగా ఎన్నో సర్వీసెస్ ని అందించిన తానాలో ఇండియాలోని ఎలక్షన్స్ ని మరిపించేలా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసాయి. మరి ఈ సందర్భంగా తానా ఫర్ చేంజ్ అనే నినాదంతో నిరంజన్ శృంగవరపు గారి టీం నుంచి మనతో మాట్లాడడానికి కమ్యూనిటీ కోఆర్డినేటర్ గా ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న రాజా కసుకత్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి స్వర్ణ గారు. అట్లాగే ఎన్ఆర్ఐ స్ట్రీమ్స్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అట్లాగే ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు వారందరికీ మరియు తానా జీవిత సభ్యులు, జీవితకాల సభ్యులు, తానా వాలంటీర్స్ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. సో రాజా గారు, మీ గురించి మనం మాట్లాడుకునే లోపు ఒక ఏవి చూసేద్దామండి. చూడండి, తానా ద్వారా నా వంతుగా కమ్యూనిటీకి సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో రాజా కసుకుర్తి అనే నేను కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ పదవికి పోటీ చేస్తున్నాను. తానా సభ్యులు నా లక్ష్యాలను గమనించి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. ఉత్తర అమెరికా అంతటా సిపిఆర్ ట్రైనింగ్ కార్యక్రమం ఎంతో మందిని హార్ట్అటాక్, స్ట్రోక్ నుంచి రక్షించే అవకాశం కల్పించటం, బోన్ మారో డ్రైవ్, అటిజంపై అవగాహన, బ్లడ్ డ్రైవ్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం, తానా బ్యాక్ ప్యాక్ పంపిణీ కార్యక్రమంలో యూత్ ను పాల్గొనేలా చేయటం, వివిధ వ్యాపార సంస్థలతో మాట్లాడి తానా సభ్యులకు ప్రత్యేక డిస్కౌంట్ సదుపాయం కల్పించడం, ఉత్తర అమెరికాలోని మన చిన్నారులకు ఆన్లైన్ ద్వారా నేరుగా సమ్మర్ క్యాంపుల ఏర్పాటు, ఫీడ్ ద నీడ్ కార్యక్రమం కింద పేదలకు ఆహారం, అనాథ పిల్లలకు డ్రస్సులు, బొమ్మల పంపిణీ, ఉత్తర అమెరికాలో ఉంటున్న తెలుగు విద్యార్థులకు మార్గదర్శకాలను తెలియజేయటం, సహాయపడటం, ఉత్తర అమెరికాలో చదువుకుంటున్న మన పిల్లలకు తానా స్కాలర్షిప్పులను ఇవ్వడం, అమెరికాకు వచ్చిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రత్యేక వైద్య సదుపాయాల కల్పన, వివిధ విషయాలపై సదస్సులు, నిష్ణాతులతో ప్రసంగాలు, చిన్నారులు, పెద్దల కోసం యోగా, మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించడం, ఉత్తర అమెరికాలో ఉన్న మనవాళ్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు సేవలు అందించుట. తానా సభ్యులు నా సేవలను, లక్ష్యాలను గమనించి నన్ను మరియు మా టీమును గెలిపించాలని మరోసారి కోరుతున్నాను. సదా కమ్యూనిటీ సేవలో మీ రాజా కసుకుర్తి. సో రాజా గారు, లాస్ట్ 2 ఇయర్స్ గా మీరు చేసిన కమ్యూనిటీ సర్వీసెస్ గురించి చెప్పండి. తప్పకుండా అండి. లాస్ట్ 2 ఇయర్స్ అంతకుముందు 2 ఇయర్స్ కూడా నేను లాస్ట్ 2 ఇయర్స్ లో ఇచ్చి నేను న్యూజెర్సీ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నానండి. అంతకుముందు తానా బ్యాక్ ప్యాక్ కి కోచైర్ గా పనిచేశాను యాజ్ ఎ వాలంటీర్ గా. సో తానా నా లాస్ట్ 2 ఇయర్స్ కన్నా ముందు కూడా ఏం చేశానో బిగిన్ చేసిన తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ లో ఏం చేశానో చెప్తాను. అంతకుముందు తానా బ్యాక్ ప్యాక్ కోచైర్ గా ఉన్నప్పుడు మనం ఇక్కడ యూజువల్ గా ఏంటంటే ఇక్కడ నీడీ కిడ్స్ కి మనం బ్యాక్ ప్యాక్స్ ఇవ్వడం జరుగుతూ ఉండేది. దాన్ని మనం ఇంకా భారీ ఎత్తున బ్యాక్ హోమ్ కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న దాతల్ని వారి విలేజెస్ తో కనెక్ట్ చేసి ఇక్కడ ఉన్న దాతల దగ్గర నుంచి ఫండ్ రైజింగ్ చేసి మనం ఇండియాలో బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో మనం పేద పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, అట్లాగే స్కూల్ సప్లైస్ ఇవ్వడం జరిగింది. దాని వలన ఏంటంటే ఇక్కడికి వచ్చినా సరే వాళ్ళు మాతృభూమిని మర్చిపోకుండా ఇక్కడ ఉన్న మన తెలుగువారు అక్కడ తెలుగువారికి సహాయపడే ఒక బ్రిడ్జ్ ని మనం చేయగలిగాము. సో అది ఒక ఉన్నతమైన కార్యక్రమం అండి. ఆ కార్యక్రమం ద్వారా దగ్గర 22,000 మందికి బ్యాక్ ప్యాక్స్, స్కూల్ సప్లైస్ చేయడం జరిగింది. సో అదే టైంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు, అట్లాగే స్కూల్ మనం ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకి, టెన్త్ చదువుకునే పిల్లలు నా స్వశక్తితో గానీ అట్లాగే వాలంటీర్స్ ద్వారా గానీ చాలా మందికి సహాయం చేయడం జరిగింది వాళ్ళు కాలేజ్ విద్య పూర్తి చేయడానికి. అదేవిధంగా ఇంచుమించుగా 100 స్కూల్స్ కి జన్మభూమి ప్రోగ్రామ్ ద్వారా డిజిటలైజేషన్ చేయడం జరిగిందండి. ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా డిజిటల్ ప్రోగ్రామ్, జన్మభూమి డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ కింద స్కూల్స్ అన్నింటినీ డిజిటలైజేషన్ చేయడం జరిగింది. సో ఇవి నేను అంతకుముందు తానా బ్యాక్ ప్యాక్ కోచైర్ గా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలండి. సో ఇక్కడ నేను రీజనల్ కోఆర్డినేటర్ గా న్యూజెర్సీ నుంచి ఎన్నికైన తర్వాత నేను ఫస్ట్ 9 మంత్స్ బిఫోర్ పాండమిక్, ఆఫ్టర్ పాండమిక్ అని అనుకుంటే మనం బిఫోర్ పాండమిక్ లో మనం చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. ఏంటి అంటే అవి మనం ఇంకొకటి చెప్పొచ్చు, వాలీబాల్ టోర్నమెంట్ అని చెప్పి చేసామండి. వాలీబాల్ టోర్నమెంట్ ద్వారా పెద్దలని అట్లాగే యూత్ ని, యంగ్స్టర్స్ ను కూడా ఇన్వాల్వ్ చేసి 2 కేటగిరీల్లో మనం యుఎస్ మొత్తంలో ఉన్న వాలీబాల్ ప్లేయర్స్ ఇంచుమించుగా 55 టీములు వచ్చినాయండి. 55 టీములతో మనం న్యూజెర్సీలో వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే కాన్సెప్ట్ తో చేయడం జరిగింది. సో అది కాకుండా
ప్రతి యాక్టివిటీకి ప్రతి ఈవెంట్కి కూడా ఒక చారిటీ యాంగిల్ ఉండాలన్న ఉద్దేశంతో న్యూయార్క్ సిటీ క్రూజ్ ఈవెంట్ చేయడం జరిగింది. నేను అట్లాగే నా పక్కమ్మటి రీజియన్ న్యూయార్క్ రీజియన్ నుంచి మిత్రుడు సుమంత్ రామ్ సిటీ న్యూయార్క్ రీజనల్ కోఆర్డినేటర్ ఇద్దరం కలిసి చేస్తే దాని ద్వారా టికెట్లు అమ్మగా కానీ అట్లాగే మనం బోట్లో రేజ్ చేసిన ఫండ్స్ కానీ బోట్లో గేమ్స్ వల్ల వచ్చిన డబ్బులు కానీ వీటన్నింటిలో మిగిలిన $10,000 మహిళల అభివృద్ధి కోసం పోచంపల్లి వేవర్స్ కి మహిళలకి అందించడం జరిగిందండి. వాళ్ళకి ఆసు మిషన్స్ అని చెప్పి సప్లై చేసి వాళ్ళు మహిళా ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా మహిళా సాధికారత అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కూడా హెల్ప్ చేయడం జరిగింది అనమాట. సో అవి కాకుండా మనము బిఫోర్ పాండమిక్ సిపిఆర్ ట్రైనింగ్ అని చెప్పి ఒకటి కండక్ట్ చేసే వాళ్ళం అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ 2 weeks కి ఒక సెషన్ కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళము. దాని ద్వారా మనం ఇంచుమించుగా న్యూజెర్సీలోనే 500 సిపిఆర్ ట్రైన్ చేయగలిగామండి. దాని వలన మన గోల్ ఏంటంటే దాని వలన ఎవరో ఒకళ్ళ లైఫ్ మనం ట్రైన్ చేసిన వలన సేవ్ అయితే అదే మనకి చాలా సంతృప్తిని సంతోషాన్ని కలిగిస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఇంచుమించుగా 500 సిపిఆర్ ట్రైన్ చేయడం జరిగింది. బట్ తర్వాత పాండమిక్ వలన సిపిఆర్ ట్రైనింగ్ ఫిజికల్ గా మనం చేయలేకపోయాము. బట్ వీల్ కంటిన్యూ చేస్తాము. అది కాకుండా యోగా సెషన్స్, మెడిటేషన్ సెషన్స్ మనం గురువులను తీసుకొచ్చి చేపించడం జరిగింది న్యూజెర్సీ ఏరియాలో మనం ఈ బిఫోర్ పాండమిక్ అండి. సో ఆఫ్టర్ పాండమిక్ ప్రపంచమంతా విలువలాడుతున్నప్పుడు మనం ఏ విధంగా తెలుగు వారికి కానీ కమ్యూనిటీకి కానీ ఎవరికైనా ఎలా సహాయం చేయగలము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మనము ఆన్లైన్ ద్వారా జూమ్ సెషన్స్ ద్వారా కానీ వెబెక్స్ వెబినార్ సెషన్ల ద్వారా కానీ మనం ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ తో ఫస్ట్ సెషన్ మనము కోవిడ్ కరోనా వైరస్ మీద ఇన్ఫెక్షియస్ స్పెషలిస్ట్ని తీసుకొచ్చి మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి దాని మీద మన తెలుగు వారికి అట్లాగే తెలుగు వారికి కాకుండా అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. కోవిడ్ అంటే ఏంటి, అసలు దాని నుంచి ఎట్లా దూరంగా ఉండొచ్చు మనము, అవన్నీ అవేర్నెస్ చేయడం జరిగిందండి. అది కాకుండా పాండమిక్ టైంలో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సెమినార్స్ చేయడం జరిగిందండి. ఇక్కడ అట్లాగే బ్యాక్ హోమ్ ఇండియాలో కూడా చాలా కార్యక్రమాలు చేశాము. పేదలకి ఫుడ్ ఇవ్వడం కానీ అట్లాగే గ్రోసరీ కిట్స్ ఇవ్వడం కానీ ఇక్కడ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి మాస్కులు గ్లౌజులు సప్లై చేయటము అట్లాగే వాళ్ళకి అప్రిసియేషన్ కింద మీల్స్ అవి ప్రొవైడ్ చేయటము అన్ని చేశాము. అవి కాకుండా పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ లో ఇక్కడ మనకి మామూలుగా ఏంటంటే పిల్లల్ని యూజువల్ గా అంతా బాగున్న రోజుల్లో మనం పిల్లల్ని సమ్మర్ క్యాంపులు జాయిన్ చేసేవాళ్ళం. వాళ్ళకి కూడా ఏదో ఒక విధంగా మనం ఎంగేజ్ చేయాలి పిల్లల్ని అని చెప్పి మనం సమ్మర్ క్యాంప్స్ బిగిన్ చేస్తే ఆల్మోస్ట్ 5,000 కిట్స్ అండి, 5,000 కిట్స్ మనకి 2 days లో ఎన్రోల్ అయ్యారు. డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసాం, బేకింగ్ సెషన్స్ అని చెప్పి, ఆర్ట్ సెషన్స్ అని చెప్పి, చెస్ అని అట్లాగే క్రాఫ్ట్ సెషన్స్ అని చెప్పి, నాట్ ఓన్లీ మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ ఫన్ యాక్టివిటీస్ ద్వారా కిడ్స్ ని ఎంగేజ్ చేయగలిగాం. 8 వారాలు నడిపించామండి సమ్మర్ క్యాంప్స్, చాలా సక్సెస్ఫుల్ గా నడిచింది. దాంట్లో ఇంకొక చెప్తాను మీకు, హై స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలతో చిన్నపిల్లలకు చెప్పించడం జరిగింది. ఆ విధంగా మనం మన తెలుగు పిల్లలు ఇక్కడున్న తెలుగు పిల్లల యువతరాన్ని కూడా మనం తానా వైపు ఆకర్షించగలిగాం అనమాట. సో ఈ కార్యక్రమాల ద్వారా మనము అదే కాకుండా నెక్స్ట్ మళ్ళీ బాలోత్సవం ఒక ప్రోగ్రామ్ చేసామండి. బాలోత్సవం ప్రోగ్రామ్ ఆన్లైన్ లో చేయటం వలన అమెరికాలోనే కాదు అమెరికా కెనడా మెక్సికోలో ఉన్న కిడ్స్ కూడా మన బాలోత్సవం ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అయ్యి వాళ్ళు 2,400 కిడ్స్ ఎన్రోల్ అయ్యారండి. 350,000 దానికి ఓట్లు వేయటం జరిగింది. ఆ కిడ్స్ కి 1.2 million వ్యూస్ వచ్చినాయి ఆ ప్రోగ్రామ్ కి. ఆ ప్రోగ్రామ్ ద్వారా అమెరికా కెనడా మెక్సికోలో మారుమూల ప్రాంతాలకు కూడా తానా అనే ఆర్గనైజేషన్ ని మనం చేర్చగలిగామన్నమాట. సో ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇంక ఇటువంటి చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా కార్యక్రమాలు చేశాము. సో మేజర్ కార్యక్రమాలు చేసింది అంటే కార్యక్రమాలు అనే కాకుండా అండి, మీరు చెప్పిన దాంట్లో సిపిఐ ట్రైనింగ్ అనేవి ఏంటంటే లైఫ్ సేవింగ్ అన్నమాట. అవన్నీ దగ్గరలో లేనప్పుడు వాళ్ళ ద్వారా సేవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలా మంది. అంటే మన రియల్ లైఫ్ కి ఉపయోగపడే అంటే ప్రోగ్రామ్స్ గానీ మీరు ఆ క్లాసెస్ గానీ వాట్ ఎవర్ మీరు తీసుకుంటున్న అన్ని కూడా రియల్ గా మనకు యూజ్ అయ్యేవండి ప్రతి ఒక్కళ్ళకి. దానివల్ల మీరు అంటే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కాకుండా నిజంగా ఆ మినిట్ కి అలా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నారండి మీరు చాలా మంచి. అండ్ సమ్మర్ క్యాంప్ లో 5,000 పిల్లలంటే అది రియల్ గా అమేజింగ్ అండి. ప్లస్ మీరు ఇంకొకటి చెప్పారు నాకు, ఆ హై స్కూల్ పిల్లలు చిన్నపిల్లలకి టీచ్ చేసేటట్టు ఇలా చేశారు. యాక్చువల్గా మీరు దీనివల్ల సమ్మర్ క్యాంప్ లో ఇద్దరు అంటే అన్ని ఏజ్ల పిల్లల్ని ఎంగేజ్ చేసినట్టు ఇద్దరికి యూజ్ అయ్యేటట్టు ఉందండి బాగా. అవునండి, దానివల్ల ఇంకొక బెనిఫిట్ కూడా చెప్తానండి. హై స్కూల్ పిల్లలకి మనం వాలంటీర్ అవర్స్ ఇవ్వడం వలన వాళ్ళకి కాలేజ్ బిల్డ్ అప్లికేషన్ బిల్డ్ చేసుకుంటానికి వాటి అన్నిటి కూడా చాలా హెల్ప్ ఉపయోగపడుతుంది అనమాట. అది
అవన్నీ కూడా ఆలోచించి మనం ఎట్లా వీళ్ళని ఇన్వాల్వ్ చేసి ఎట్లా చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది, కమ్యూనిటీ ఎంతసేపు ఎప్పుడు ఏంటంటే అండి తానా అనేది కమ్యూనిటీకి ఉపయోగపడాలన్నదే మా ఆశయం మా ఆకాంక్ష. అవునండి, వాళ్ళ పిల్లల్లో మీరు చాలా సెల్ఫ్ ఎస్టీమ్ ని లైక్ ఇంక్రీస్ చేస్తున్నట్టు అండి ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల. అవునండి, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇండియాలో ఐ క్యాంప్స్ చేస్తామండి తానా ఫౌండేషన్ ద్వారా. అంటే ఎప్పుడు మామూలుగా మెయిన్ ప్లేసుల్లో విలేజెస్ లో అట్లా మెయిన్ సిటీస్ లో కానీ అట్లా చేస్తూ ఉండేవాళ్ళము. నేను ఒక మెగా ఐ క్యాంప్ ఒకటి చేశానండి, మారుమూల వెస్ట్ గోదావరి మారుమూల రిమోట్ ప్లేస్ లోకి వెళ్ళి ఆ ప్లేస్ లో ఏంటంటే ఇంచుమించు అది ఏంటంటే రిమోట్ ప్లేస్ నక్సలైట్ ఏరియా అండి. అంత ముందు అక్కడున్న గిరిజనులకి మనం దగ్గర 650 మందికి మనం కంటి పరీక్షలు చేసి దాంట్లో 370 మంది నుంచి 380 మంది వరకు మనం కళ్ళజోళ్లు పంచాము. మిగిలిన వాళ్ళందరికీ కూడా చాలా మందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ కి షెడ్యూల్ చేయడం జరిగింది అనమాట మన తానా ఫౌండేషన్ ద్వారా. ఏంటంటే మనం ఎప్పుడు ఏంటంటే అన్ని దొరికే చోట కాకుండా ఏమీ దొరకని చోట కూడా వెళ్ళి సేవ చేయగలిగినప్పుడే మనం మన సేవకి ఒక అర్థము పరమార్థము ఉంటుందని చెప్పి నమ్ముతాను. వెరీ నైస్ అండి, మరి టీమ్ వర్క్ గురించి పాస్ట్ లో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. తప్పకుండా అండి, టీమ్ వర్క్ అంటే నేను అన్ని కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా అండి, ఇప్పుడు నేను బోట్ ఇందాక న్యూయార్క్ బోట్ ఈవెంట్ చెప్పాను, అట్లా మన పక్కన ఉన్న న్యూయార్క్ కోఆర్డినేటరు సుమంత్ రామ్శెట్ ని కలుపుకొని అట్లాగే న్యూయార్క్ వాలంటీర్స్ ని మన న్యూజెర్సీ వాలంటీర్స్ ని కలుపుకొని చేయడం జరిగింది. మన వాలీబాల్ టోర్నమెంట్ చేసినప్పుడు కూడా అన్ని రీజియన్స్ ని అప్రోచ్ అయ్యి అందరి దగ్గర నుంచి టీమ్స్ వచ్చేటట్టు చూసుకున్నాము. ఇంకోటి సమ్మర్ క్యాంప్ గురించి చెప్తాను, సమ్మర్ క్యాంప్ మనం అన్ని 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 8 వీక్స్ మనం కంటిన్యూస్ గా అంతమంది కిట్స్ తో నడిపించామంటే అది ఒక్కళ్ళ వలన ఇద్దరు వలన సాధ్యం కాదండి. ఇంచుమించుగా 22 మంది వాలంటీర్లు సమ్మర్ క్యాంప్స్ కి పనిచేశారండి. అది కూడా ఎండు నాట్ ఓన్లీ న్యూజెర్సీ నుంచి కాదండి, న్యూజెర్సీ నుంచి ఉండేది 3 4 మిగిలిన అన్ని రాష్ట్రాల నుంచి, అమెరికాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా వాలంటీర్స్ ని ఆ రీజనల్ కోఆర్డినేటర్లతో మాట్లాడి ఎవరైతే మనకి యాక్టివ్ గా ఉంటారో ఎవరైతే దీంట్లో మనకి హెల్ప్ చేయగలరు అని మాట్లాడి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి చేయడం జరిగింది. ఈ టీమ్ వర్క్ గురించి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి, పాండమిక్ టైంలో పోచంపల్లి వేవర్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అమ్ముకోలేక పాపం హోల్సేలర్స్ వెండర్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ తీసుకెళ్లలేకపోయినప్పుడు మన అప్రోచ్ అయితే మన అప్రోచ్ అయినప్పుడు మనం చెప్పాము, ఏం చెప్పామంటే మీకు కావాలంటే గ్రోసరీ కిట్స్ సప్లై చేస్తాము ఒక 2 వీక్స్ కో 1 వీక్ అంటే వాళ్ళు వద్దండి మాకు గ్రోసరీ కిట్స్ వద్దు, మా కాళ్ళ మీద మేము నిలబడతాం, మేము మా దగ్గర ఇట్లా చీరల స్టాక్ చాలా మిగిలిపోయి ఉంది మా వెండర్స్ హోల్సేలర్స్ తీసుకెళ్ళట్లేదు అని చెప్పినప్పుడు అందరితో మాట్లాడి ఒక కాన్సెప్ట్ తో వచ్చామండి, వేవర్స్ టు ఉమెన్ అని చెప్పి డైరెక్ట్ గా వేవర్స్ నుంచి మన అమెరికాలో ఉన్న ఉమెన్ కి చీరలు అమ్మటం అనమాట. అది నా వల్ల ఇంకొకటి ఒకళ్ళిద్దరు వల్ల సాధ్యం కాదండి, అమెరికా మొత్తంలో ఉన్న 18 మంది ఉమెన్ లేడీ వాలంటీర్స్ ని పిల్ చేసి అందరితో మాట్లాడి అందరినీ సమన్వయపరిచి దగ్గర 22 లక్షల రూపాయల చీరలు మనం అమెరికాలో అమ్మగలిగామండి. అది అమ్మటం వలన 150 ఫ్యామిలీస్ కి పోచంపల్లి వేవర్స్ ఫ్యామిలీస్ 150 మంది ఫ్యామిలీస్ కి 3 నెలల సరిపడా సప్లైస్ మనం 3 నెలలకు సరిపడా వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ ని మనం క్లియర్ చేయగలిగాం. దట్ ఈస్ ద టీమ్ వర్క్ అండి, వి ఆల్వేస్ డు. వెరీ నైస్ అండి, నిజంగా అంటే ఈ కష్ట టైంలో మీరు కష్ట సమయంలో వాళ్ళు ఎవరికైతే మనం ఆదుకుంటామో వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరండి. అవునండి, రియల్లీ అందరికీ పాండమిక్ టైం అనేది ఏదో ఒక రకంగా నష్టాన్ని కలిగించింది. అవునండి, అలాంటి టైంలో తానా వాళ్ళు హెల్ప్ చేయడం అనేది అలా వాళ్ళు హెల్ప్ అందుకున్నందుకు వాళ్ళు కూడా చాలా లక్కీ అండి. చాలా మందికి హెల్ప్ కూడా అందట్లేదు, ఇలాంటి టైంలో మీరు హెల్ప్ చేయగలిగారు. అవునండి, కోవిడ్ సమయంలోనే అట్లాగే విజయవాడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని చాలా ప్లేసుల్లో మనం అన్నదానం చేయడం జరిగిందండి. మనం చేసిన ప్రోగ్రామ్స్ చూసి అంటే నేను ఒక 4-5 రోజులు ప్రోగ్రామ్ చేస్తే తర్వాత దాన్ని కంటిన్యూస్గా 45 డేస్ మనల్ని చూసి ముందుకొచ్చి మేం చేస్తాం రాజా అని చెప్పి ముందుకొచ్చి వాళ్ళు ఫండ్ చేసి చేయడం జరిగింది. దాన్ని 45 రోజులు కంటిన్యూస్ గా నడిపించామండి వివిధ ప్రాంతాల్లో, విజయవాడ చుట్టుపక్కల కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ ఖమ్మం చుట్టుపక్కల కానీ 45 రోజులు కంటిన్యూస్ గా నడిపించాం అన్నమాట అన్నదాన కార్యక్రమాలు. మరి ఎందుకు మీరు ఇలా సర్వీసెస్ చేయడానికి ఇష్టపడతారు, అంటే మీకు రీజన్ ఏంటి? నా ఆశయం ఒకటండి, బేసిక్ ఏంటంటే కమ్యూనిటీకి ఏదో ఒకటి చేయాలన్నది మా ఆశయం అండి. నేను ఒకటి చెప్తాను, మదర్ థెరిస్సా చెప్తారు 100 మందికి సహాయపడలేకపోయినా ఒక్కళ్ళకి సహాయం చేసిన అదే మనకి జీవితంలో మనకి చాలా సాటిస్ఫాక్షన్ కలిగేస్తుందని చెప్పి చెప్తారు. మదర్ థెరిస్సా స్ఫూర్తిగా 100 మందికి కాదు కదా 1,000 మందికి సహాయం చేయొచ్చు అన్న ఒక ఆశయంతో తానాలో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం ఇక్కడ ఉన్న కమ్యూనిటీకి కానీ బ్యాక్ హోమ్ ఇండియాలో ఉన్న మన తెలుగు కమ్యూనిటీకి కానీ సేవ చేయాలన్న
ఆశయము ఆ లక్ష్యం ఆ లక్ష్యాన్ని పెట్టుకుని తానాలో పనిచేస్తున్నాము, సర్వీసెస్ అన్ని కూడా చేస్తున్నామండి. మరి ఇండియా అండ్ యుఎస్ఏ లో కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ గురించి చెప్పండి కొంచెం. నేను చేయాలనుకుంటున్న ప్రోగ్రామ్స్ అండి మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ 2 ఇయర్స్, ఇప్పుడు ఇంతకు ముందు చాలా చేసాము, నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా ఏంటంటే మనకు ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకెళ్ళాలండి. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది మనకి ఎప్పుడు ఒకటి ఉండాలి. సో నెక్స్ట్ 2 ఇయర్స్ లో నేను చేయాలనుకుంటున్న కార్యక్రమాలు ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఒక ఎగ్జాంపుల్, సిపిఆర్ ట్రైనింగ్ న్యూజెర్సీలోనే 500 మందిని ట్రైన్ చేశాము 9 నెలల్లోనే అని చెప్పి, నెక్స్ట్ 2 ఇయర్స్ లో అన్ని రీజనల్ కోఆర్డినేటర్లు అన్ని రాష్ట్రాలలో కెనడా యుఎస్ అన్ని రాష్ట్రాల్లో అందరితో మాట్లాడుకుని దగ్గర దగ్గర ఇంచుమించుగా 10,000 మందిని సిపిఆర్ ట్రైన్ చేసి ఎవరు ఎంతో కొంతమందికి మనం హార్ట్ అటాక్ నుంచి కానీ స్ట్రోక్ బారి నుంచి కానీ కాపాడాలన్నది అదొక లక్ష్యం అండి. అట్లాగే బోన్ మ్యారో డ్రైవ్, ఆర్టిజం పై అవగాహన కలిగించడం, బ్లడ్ డ్రైవ్, బోన్ మ్యారో డ్రైవ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఎన్నో వేల శాంపిల్స్ ఉంటాయి కానీ బోన్ మ్యారో అది ఒకరికి సూట్ అవ్వదు అది. సో అదేంటంటే అది ఎంత 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 కలెక్ట్ చేయగలిగితే అంత డేటాబేస్ మనకి ఎవడో ఒకరికి ఒకడో ఇద్దరికి సహాయపడగలిగిన చాలా మంచిది. అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ ప్యాక్ ప్రోగ్రామ్ చేస్తున్నాము, దాన్ని ఇంకా ఈసారి ఏంటంటే నా నెక్స్ట్ 2 ఇయర్స్ లో దాన్ని ఎట్లా చేయాలనుకుంటున్నాను అంటే, ఇక్కడున్న యంగ్ కిడ్స్ ని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతోనే ఫండ్ రైజ్ చేపించి వాళ్ళని కూడా ఇక్కడ కమ్యూనిటీలో భాగం చేసి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కమ్యూనిటీలో భాగం కాబట్టి ఇక్కడ లైఫ్ ఎట్లా ఉంటుంది వాళ్ళకు కూడా తెలియాలి, వాళ్ళకి ఇక్కడ కమ్యూనిటీలో వాళ్ళని భాగస్వామ్యులు చేస్తా వాళ్ళతోనే ఆ బ్యాక్ ప్యాక్ ప్రోగ్రామ్ చేపియాలని చెప్పి. అట్లాగే తానా మెంబర్షిప్ అంటే $110 కడతాము, $110 కడితే దాని వలన ఏంటంటే చాలా మందికి మనం దాని వలన మనం బెనిఫిట్ చూపించగలగాలన్నమాట. వివిధ సంస్థలతో వ్యాపార సంస్థలతో మాట్లాడి తానా మెంబర్స్ అందరికీ కూడా ఎంతో కొంత డిఫరెంట్ కంపెనీస్ లో వాళ్ళకి డిస్కౌంట్ వచ్చేటట్టు అది ఒకటి చేయాలని చెప్పి, మన తానా మెంబర్స్ మెంబర్షిప్ చూపిస్తే వాళ్ళకి ఎంతో కొంత 5% or 10% డిస్కౌంట్ వచ్చేటట్టు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అదొక కార్యక్రమం అండి. అవే కాకుండా ఇంకా మనం ఇప్పటి వరకు తెలుగు విద్యార్థులకు, ఇండియాలో ఉన్న తెలుగు విద్యార్థులకు చేయూత ద్వారా కానీ అట్లా చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. అట్లాగే మనకి ఇప్పుడున్న తెలుగు విద్యార్థులకి అమెరికాలో ఇక్కడ పుట్టి పెరిగిన తెలుగు విద్యార్థులకు కూడా, మన కమ్యూనిటీ విద్యార్థులకు కూడా కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకు కూడా ఏమన్నా స్కిల్స్ టెస్ట్ లాంటివి పెట్టి వాళ్ళకి దాతల ద్వారా ఫండ్స్ సమీకరించి వాళ్ళకు కూడా స్కాలర్షిప్లు ఇప్పించాలని చెప్పి, దాని వలన వాళ్ళని కూడా తానాలో ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి అదొక ఆశయం అండి. అట్లాగే మనకి తల్లిదండ్రులు ఇండియా నుంచి చాలా మంది ఇక్కడ మాస్టర్స్ చేయడానికి అండర్ గ్రాడ్ చేయడానికి విద్యార్థులు వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇట్లా ఇన్సూరెన్స్ లో లేనప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మన గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ తో ఒక టీమ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని చెప్పి అదొక లక్ష్యంగా పెట్టుకున్నామండి. అట్లాగే ఇంతకు ముందు చేసిన అవేర్నెస్ సెమినార్ లాగానే అవి కంటిన్యూ చేస్తూ వివిధ విషయాలపై నిష్ణాతులతో ప్రసంగాలు చేపించడము, యోగా మెడిటేషన్ కార్యక్రమాలు చేపించడము, అట్లాగే ఇక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళ ద్వారా ఇండియాలో ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ నీడుంటే అక్కడ వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసే కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి, ఇవి నా ఆశయాలండి నెక్స్ట్ 2 ఇయర్స్ లో నేను చేయాలనుకుంటున్నాను. వావండి, అంటే మీరు చెప్పేవన్నీ ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో యూజ్ అవుతుందండి. ఇలా పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకన్నా చూసారా, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆఫ్టర్ ఎస్పెషల్లీ దిస్ కోవిడ్ పాండమిక్ టైం ప్రతి ఒక్కళ్ళు ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఎంతో భయపడుతున్నారు. ఇలాంటి మన డాక్టర్స్ ని ఒక గ్రూప్ గా చేయగలిగితే ముందు అసలు చాలా నమ్మకంతో వస్తారండి యుఎస్ కి ఇండియా నుంచి. తానా ద్వారా అది మనం ఆ నమ్మకాన్ని మనం కలిగించగలగాలి అనమాట, మన కమ్యూనిటీకి ఆ నమ్మకాన్ని కలిగించాలండి. నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం తానా ద్వారా మనం ఇక్కడున్న కమ్యూనిటీకి, మన పిల్లలకు కానీ మన తల్లిదండ్రులకు కానీ అట్లాగే మన చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా తానా ఎంతో కొంత సహాయపడాలి, తానా వాళ్ళకి రీచబుల్లో ఉండాలి అన్నదే మన ఆశయం. మరి మీరు అసలు కమ్యూనిటీ కోఆర్డినేటర్ గా ఎందుకు ఇలా పోటీ చేయాలనుకుంటున్నారు? నా ప్యాషన్ ఏంటంటే అండి, ఎప్పుడు కూడా ఒక ఎక్కువ మందికి సహాయం చేసే కార్యక్రమాలు, అట్లాగే కమ్యూనిటీకి బెనిఫిట్ ఎక్కువ ఉండే కార్యక్రమాలు. ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు కానీ నా లక్ష్యాలను చూకని చూస్తే మీకు అనిపిస్తుంది, నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా కమ్యూనిటీకి ఎంతో కొంత ఉపయోగపడాలి. అది కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ ఆ పదవికి ఉన్న లక్ష్యమే అదనమాట. కమ్యూనిటీకి ఇప్పుడు తానా యాజ్ ఎ అంబ్రెల్లా, తానా అనేది కమ్యూనిటీకి సహాయపడాలన్న ఉద్దేశంతోనే ఉంటుంది. అదే కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ గా ఉంటే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు, ఇంకా ఎక్కువ కమ్యూనిటీకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో సదుద్దేశంతోనే కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ పదవికి పోటీ చేస్తున్నాను. ఓకే, మరి రాజా గారికి ఇన్స్పిరేషన్ ఎవరండి?
నాకు ఇన్స్పిరేషన్ వచ్చి అంటూ చెప్పాను కదా ఇందాక మదర్ తెరిసా గారు చెప్పినట్టు, ఒక్కళ్ళకి సహాయం, ఒక్కళ్ళకి 100 మందికి చేయలేకపోయినా ఒక్కళ్ళకైనా సహాయం చేస్తే అదే మనకి చాలా సంతృప్తినిస్తుంది. సో ఆ ఇటువంటి పెద్దలను చూసి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక్కళ్ళకే ఏంటి, మనం ఇంకా ఎంతో ఇప్పుడు కాలం మారింది, మనకున్న టెక్నాలజీని ఇట్లన్నింటిని వాడుకుని వేల మందికి కూడా సహాయం చేయొచ్చు అన్న ఆ ఒక్క ఇన్స్పిరేషన్ తోనే మనము కమ్యూనిటీ సేవలోకి వచ్చామండి. అది 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 ఫుల్ఫిల్ చేస్తాము అందరి సహకారంతో, సహాయ సహకారాలతో అది ఫుల్ఫిల్ చేయగలను అన్న నమ్మకం ఉంది. తప్పకుండా తాన సభ్యులు అందరూ కూడా నా ముందు నా ఎందు నమ్మకం ఉంచి నన్ను కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్గా గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే నాతో పాటు టీమ్ తానా ఫర్ చేంజ్ టీమ్ నిరంజన్ గారి టీంలో ఉన్న అందరినీ కూడా గెలిపిస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు, మీ వాల్యుబుల్ టైంని మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ వి విష్ యూ ఎ వెరీ గుడ్ లక్ అండి. అండ్ త్వరలో మనం విన్ అయిన తర్వాత మళ్ళీ ఇలా ఇంటర్వ్యూతో మిమ్మల్ని కలుస్తామని ఆశిస్తున్నాము. తప్పకుండా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అండ్ ఎన్ఆర్ఐ ప్రేక్షకు ఎన్ఆర్ఐ స్ట్రీమ్స్ ప్రేక్షకులందరికీ, అట్లాగే ప్రపంచం నలుమూలలో తెలుగు వారికి, తానా సభ్యులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్ఆర్ఐ స్ట్రీమ్ ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు. అండ్ మనం త్వరలో మళ్ళీ నిరంజన్ శృంగవరపు గారి టీం నుంచి ఇంకొక ప్యానల్ మెంబర్తో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్ యూ అండి.